తమ్ముడు అక్క చెల్లి అందరు కలిసి బయలుదేరండి. ఇంకప్పుడేవాడు విజిలేస్తాడు, పళ్ళు రాలిపోద్దడికి. నువ్వేం చేసావు? మా పిల్లండి ఈ మధ్యన సింగలగా తిరుగుతుందండి. అది ఎప్పుడు తిరుగుతుందా అని గెద్ద. బైబిల్ని నువ్వు అనుసరిస్తే, నీ పిల్లలకు బోధిస్తే, కోడి తన రెక్కల కింద తన పిల్లలని అలా తిప్పుకుంటుందండి. నువ్వు పిల్లలందరినీ వదిలేసి సింగలగా తిరుగుతావు. కోడి పెట్ట కింద ఎవరు ఉండాలి? కోడి పిల్లలు ఉండాలి. పిల్ల ఎందుకు వదిలేసా? వెతుకెళ్ళిపోయింది. దీనికి నువ్వు ఎన్ని రీసెర్చ్ చేసినా కుదరదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు బయలుదేరండి, అట్టుండి వచ్చినప్పుడు మళ్ళీ బయలుదేరండి, లేదా ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు అనుకుంటే కాలేజీకి పంపకండి, బయటకు పంపకండి, ఊరు మీదకి పంపించకండి. మీరేమో పెట్టలు ఎగిరి వదిలేశారు. ఆడు రెడీగా ఉన్నాడు ఎత్తుకెళ్ళిపోదామని, గెద్ద కాసుకొని ఉంది. మీ తప్పు, మీది తప్పు. మీకు బైబిల్ రాకపోవడం మీ తప్పు. బైబిల్లో దేవుడు చెప్పినది పాటించకపోవడం నీ తప్పు. దేవుణ్ణి నిందించకండి, క్రైస్తవ కుటుంబాలైనా. అందుకే ఆయుష్కాలం పోద్ది. దేవుని మాటల ప్రకారం నువ్వు బతికితే నీ ఆయుష్కాలం